హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పోగోటిస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ బంగాళదుంపల్ని గుడ్లని యూజ్ చేసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అందుకు ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకొని ఇలా పైన పొట్టు తీసి దీన్ని వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసుకున్న తర్వాత గ్రేటర్ని తీసుకోండి. ఈ గ్రేటర్లో ఏవైతే చిన్న హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ సహాయంతో ఈ బంగాళదుంపలు అన్నింటినీ కూడా వాటర్లోనే గ్రేట్ చేసుకోవాలి. అంటే బాగా తురుముకోవాలండి. ఇలా బాగా తురుముకున్న తర్వాత ఈ బంగాళదుంప తురుముని 3 టైమ్స్ మంచినీళ్ళు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే అవి అంటుకుపోతాయి చూడండి. ఇలా మంచినీళ్ళు వేసుకొని క్లియర్గా వచ్చేంత వరకు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్నాం కదా, ఈ బంగాళదుంప తురుముని ఇలా వాటర్ లేకుండా గట్టిగా వాటర్ అనేది పిండేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. దీన్ని ఎంత క్లియర్గా శుభ్రం చేసుకుంటే ఆమ్లెట్స్ అనేవి అంత టేస్టీగా వస్తాయండి. క్లియర్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా నీట్గా, అస్సలు చెత్త అనేది లేకుండా నీట్గా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు తురుముకున్న ఈ బంగాళదుంప తురుములు 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని, 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. దీంతోపాటుగా 1/4 కప్పు వరకు కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లు ఇక్కడ చూపించిన విధంగా 1 బంగాళదుంపకి 2 గుడ్లు వేసుకుంటే ఆమ్లెట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను, అందుకు 6 గుడ్లు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 to 6 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకొని మరొక మారు బాగా కలుపుకోండి. బాగా బీట్ చేసుకుంటే అంత బాగా లిక్విడ్ లాగా తయారవుతుంది. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా చూపించిన విధంగా ఆమ్లెట్స్ని వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను 2 ఆమ్లెట్స్ వేసుకున్నాను. ఈ ఆమ్లెట్స్ని వేసుకున్న తర్వాత దీన్ని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు సిమ్లోనే పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకవైపు కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని మరోవైపు కూడా మరొక 3 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మన పొటాటో ఆమ్లెట్స్, బంగాళదుంప ఆమ్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి చాలా బాగుంటాయండి, అందరికీ నచ్చుతాయి. పిల్లలకైతే మరీ నచ్చుతాయి. మరి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.